Hi researchers, it's very long time to meet you. Sorry, ఈ కరోనా రావడం వల్ల లాక్డౌన్లో అందరము ఉండిపోవాల్సి వచ్చింది. సో లాక్డౌన్లో సమ్మర్ అయ్యేసరికి మనం వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం, మాస్కు వీటి గురించి అవగాహన, ప్లస్ మన కుటుంబ సభ్యులను చూసుకోవడం, ప్రతి వస్తువును క్లీన్ చేయడం, ఇదే బిజీతో ఈ 2 మంత్స్ గడిచిపోయాయి. ఐ హోప్ సబ్స్క్రైబర్స్, ఎట్ ద సేమ్ టైం ఇంకా మిగతా రీసెర్చర్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు బాగున్నారని అనుకుంటున్నాను. సో చాలామంది రీసెర్చ్ అనేది ఆగిపోయి ఉండొచ్చు. ఎందుకని అంటే రీసెర్చ్ చేయాలనున్నా ఇంట్లో అందరితో ఉన్నాం కాబట్టి మనము కొన్నిసార్లు ఫ్యామిలీ వల్ల మన టైము ఒక 5 అవర్స్ స్పెండ్ చేద్దాం అనుకుంటే 2 అవర్స్ లేదా 1 అవరే అలా దొరకచ్చు మనకి. ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఆ రెస్పాన్సిబిలిటీస్లో మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి టైం దొరకలేదు, దొరకకుండా కొంతమంది ఉండొచ్చు, కొంతమందికి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండొచ్చు, కొంతమందికి ఇంట్లో ఒక ఐడియల్ స్పేస్ దొరకక అయి ఉండొచ్చు, లేదా కొంతమందికి ఎవరైనా సజెషన్ తీసుకుంటే నేను ఇంకా కొంచెం ముందుకెళ్తానేమో అనే మైండ్ సెట్ ఉండడం వల్ల కూడా, అంటే కమ్యూనికేషన్ కాంటాక్ట్ ఫోన్ల ద్వారా అవ్వచ్చు హెల్ప్ తీసుకోవడానికి, బట్ ఏంటంటే ఫిజికల్గా మీట్ అయితే సో అప్పుడు ఆ ఎక్స్ప్లెనేషన్ అవన్నీ ఇంకా వేరే అలా కూడా ఆగిపోయి ఉండొచ్చు. సో చాలా కారణాలు అయి ఉండొచ్చు, కానీ కొంతమంది సిన్సియర్గా చాలా ఎఫర్ట్స్ పెట్టి ఇది ఒక మంచి టైంగా రీసెర్చ్ని ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల, కొంచెం పర్సనల్ వర్క్స్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. ఐ హోప్ నేను ఇప్పటివరకు చేసిన వీడియోస్ని మీరు మళ్ళీ మళ్ళీ వింటూ కొత్త వాళ్ళు విని బెనిఫిట్ అయ్యారని నేను అనుకుంటున్నాను. చాలామంది ఫోన్ చేసి చెప్పారు నాకు, మీరు చేసిన వీడియోస్ మాకు చాలా యూస్ఫుల్ అయ్యాయి, యాజ్ ఏ ఫ్రెషర్గా మాకు చాలా ఉపయోగపడ్డాయి. తర్వాత కొన్ని సజెషన్స్ చెప్పారు, ఈ ఏరియాస్లో రీసెర్చ్ వీడియోస్ చేస్తే బాగుంటుంది అని. సో ఫ్రెండ్స్, నేను ఫుల్ టైమ్గా నేను యూట్యూబ్ వీడియోస్ కోసం అయితే నేను చేయలేదు, రీసెర్చర్స్కి ఏదైనా హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో చేశాను. కాబట్టి వీలైనప్పుడు వీడియోస్ చేస్తున్నాను, మీరు ఇచ్చిన సజెషన్స్ కూడా తప్పకుండా నేను తీసుకొని వీడియోస్ చేస్తాను. సో అది తప్పకుండా చేస్తాను. ఇప్పుడు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, నేను మళ్ళీ వీడియోస్ ఆపేశానేమో అనుకొని మీరు అనుకోకూడదు. సో కంపల్సరీ నాకు వీలైనప్పుడు నేను రీసెర్చ్ చేస్తాను, రీసెర్చ్ చేస్తూ కొత్త కొత్త విషయాల్ని, రీసెర్చ్ వీడియోస్ని మీకు అందిస్తానని మళ్ళీ చెప్పడం కోసమే నేను మీ ముందుకు వచ్చాను. త్వరలో, వీలైనంత త్వరలోనే నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. కాబట్టి మీరేంటంటే మీకేదన్నా విషయం తెలిస్తే దాన్ని కామెంట్లో మెన్షన్ చేయండి, లేదంటే మీరు ఏదైనా మంచి బెస్ట్ డాక్యుమెంట్ ఏదైనా ఒక నోట్స్, రీసెర్చ్ రిలేటెడ్ నోట్స్ ఏదైనా ఇన్ఫర్మేటివ్ అనిపించేది ఏదైనా ఉంటే ఆ లింక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలా చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది మల్టిపుల్గా షేర్ చేసుకున్నప్పుడు అది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో మీరు షేర్ చేసింది, ఇంకొకరు షేర్ చేసింది, సో సిమిలర్గా ఒకే టాపిక్ మీద అయి ఉంటే నేను షేర్ చేసే ఏరియాస్, నోట్స్ అయితేనేంటి, వెబ్సైట్స్ అయితేనేంటి, వాటితో పాటు మీరు ఇచ్చే ఇన్పుట్ కూడా నాకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది. సో దాన్ని బట్టి నేను ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా మీకు చెప్పగలుగుతాను. సో నేను రీసెర్చ్ చేస్తున్నాను కాబట్టి నేను ఫుల్ టైమ్గా ఈ వీడియోస్ని అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఇంకోటి, వీడియోస్ నార్మల్ క్వాలిటీ ఉండి ఉంటాయి అండ్ గ్రాఫిక్స్ అవన్నీ మనం పెట్టలేము, ఎందుకంటే జస్ట్ ఐఎమ్ గివింగ్ ఇన్ఫర్మేషన్ యాజ్ అ రీసెర్చర్, ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్ ది ఇన్ఫర్మేషన్. సో ఇఫ్ యూ థింక్ అబౌట్ ది గ్రాఫిక్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ వీడియో, సో వీ కాంట్ డూ ఎనీథింగ్, ఎందుకంటే వీ గెట్ ఓన్లీ లిమిటెడ్ టైమ్. సో ఇన్ డ్యూరింగ్ దట్ టైమ్ ఓన్లీ వీ హ్యావ్ టు డూ థింగ్స్ టు హెల్ప్ అదర్స్, ఓకే? సో అందుకే నేను చెప్తుంటాను, మీరు ఎప్పటికైనా రీసెర్చ్ చేస్తూ మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకి హెల్ప్ చేయండి అని. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నా లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి, ఇతరులకు షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది ఇందులో యూట్యూబ్ నుంచి మనీ అని, ఇంకేదో అని, ఒక నెగిటివ్ మైండ్ సెట్ అట్లాంటివి వదిలేయండి, ఓకే? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మనీ, ఓకే? సింపుల్గా నాకు ఏమనిపిస్తుంది అంటే, వీ నీడ్ టు షేర్ అవర్ నాలెడ్జ్ విత్ అవర్ ఫ్రెండ్స్, దట్స్ ఆల్. సో ఫ్రెండ్స్ అంటే మన ఫ్రెండ్స్ కాదు కదా, అన్నోన్ పర్సన్ ఎలా ఫ్రెండ్ అవుతాడు అంటే, సో ఇంకా ఆ లెవెల్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదనుకుంటాను. బికాస్
రీసెర్చ్ వీడియోస్ వినడానికి వచ్చారంటే దే ఆర్ ఇంటలెక్చువల్స్, దే కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్, హూ ఈజ్ ఫ్రెండ్, హూ ఈజ్ నాట్ ఫ్రెండ్ అనేది. సో మనం తెలియని వాళ్ళని ఫ్రెండ్స్ అనుకోవడంలో ఉన్నంత గొప్పదనం ఇంకా దేంట్లో ఉండదు. సో వీలైనంత త్వరలోనే నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ నేను ఇప్పుడు ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే, లాక్డౌన్ అనేది చాలా, లాక్డౌన్ 1, లాక్డౌన్ 2, లాక్డౌన్ 3 అనుకుంటూ మనకి ఇలా మొత్తం 5 లాక్డౌన్స్ మన దగ్గర ఇండియాలో అప్లై చేశారు. సో ఎవ్రీ స్టేజ్లో, ఎవ్రీ లాక్డౌన్లో కరోనా కంట్రోల్ అవుతున్నట్టు అనిపించింది, కానీ అది జస్ట్ లీనియర్ గ్రోత్లో వెళ్ళింది. ఎప్పుడైతే లాక్డౌన్ 5, 4 వచ్చిందో, 4 తర్వాత ఎక్స్పోనెన్షియల్ గ్రోత్కి వెళ్ళింది అది. ఎందుకనంటే వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని సడలింపులు అంటారు, కొన్ని పర్మిషన్స్, కొన్ని వాటి వల్లనో మరి ఇంకా దేని వలన, ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఉన్న ఆల్ టెక్నిక్స్ వాళ్ళు అప్లై చేశారు. అయినప్పటికీ కూడా అది అంటే ఎంత వాళ్ళు అనుకున్నంత రిజల్ట్స్ రాలేదు. దానికి కారణం ఎవరైతే ఏంటి, సో అవన్నీ కారణాలు, కాంట్రవర్సీలు మనకు అవసరం లేదు. నేను ఎందుకు ఇది చెప్పాలనుకుంటున్నా అంటే, రీసెర్చ్ చేస్తున్నారంటే వాళ్ళకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఫ్యామిలీ పైన, తర్వాత సొసైటీకి ఏదైనా చేయాలని ఉన్న వాళ్ళు. రీసెర్చ్ ఎందుకు చేస్తారు, సింపుల్గా కొంతమంది శాలరీ కోసం చేస్తుంటారు, కొంతమంది డాక్టరేట్ డిగ్రీ కోసం చేస్తుంటారు, కొంతమంది నేను ఏదైనా చేస్తే అది సొసైటీకి ఉపయోగపడుతుందని చేస్తుంటారు, కొంతమంది ప్రమోషన్ కోసం చేస్తుంటారు, కొంతమందికి ఏదన్నా ఇన్నోవేటివ్గా ఏదైనా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, కొంతమంది ఎవ్రీ టైం ఏదైనా లాంచ్ చేసుకుంటే ఒక హ్యాపీనెస్ వస్తుంది. ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో డిఫరెంట్ డిజైర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఇటువంటి వాళ్ళు కంపల్సరీ సొసైటీకి అవసరం, వాళ్ళు చేసే రీసెర్చ్ కంపల్సరీ సొసైటీకి యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు అమెరికా లాంటి అడ్వాన్స్ కంట్రీస్ ఎందుకు ముందున్నాయంటే, మన దగ్గర చేసిన రీసెర్చ్ అప్లికేషన్లో రావడానికి చాలా టైం పడుతుంది, బట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటా అనలిటిక్స్, డేటా సైన్స్ అండ్ వెబ్ టెక్నాలజీస్ వీటన్నింటిని వాడేసి మనము ఈరోజు మనం పబ్లిష్ చేసిన పేపర్ని వాళ్ళు నెక్స్ట్ డేనే అప్లికేషన్గా కన్వర్ట్ చేసేంత కెపాసిటీ ఉంది. సో ఏదో ఒక రోజు మనకంటే కూడా ముందుకెళ్తుంది, మనం చేసిన రీసెర్చ్ మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు కూడా కరోనా టైంలో మీరు జాగ్రత్తగా ఉంటూ మీ ఫ్యామిలీ మెంబర్స్ని జాగ్రత్తగా చూసుకుంటూ, అంటే ఈ మీకు వీలైనంత వరకు పక్కన ఉన్న వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, ఏముంది అని లైట్గా తీసుకోకుండా ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా మన ఇంటి వాళ్ళలాగా చూసుకుంటూ వాళ్ళకి వీలైనంత హెల్ప్ చేయండి. కనీసం ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా హెల్పే. ఎవరైనా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మీకు కనబడితే వాళ్ళకు కూడా ఎంతో కొంత హెల్ప్ చేయండి. సో శాలరీస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. సో శాలరీతో ఇబ్బంది పడుతున్న వాళ్ళ బాధలు అవన్నీ మనకు తెలుసు. సో వాళ్ళకి, వాళ్ళ మంచి వాళ్ళు అయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక రూపంలో హెల్ప్ జరుగుతూ ఉంటుంది. కొంతమందికి లేటుగా హెల్ప్ జరుగుతుంటుంది, బట్ గుడ్నెస్ ఆల్వేస్ హెల్ప్స్ దట్ పర్సన్. ఓకే, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇది ఫైనల్గా నేను చెప్పాలి ఏంటంటే, కరోనా టైంలో మీరు జాగ్రత్తగా ఉండండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ని జాగ్రత్తగా చూసుకోండి, వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇంకోటి ఏంటంటే, కాలేజెస్కి ఇప్పుడు కాలేజెస్లో చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇండస్ట్రీలో చేస్తున్న వాళ్ళు ఉన్నారు రీసెర్చ్. సో కాలేజెస్లో ఉన్నప్పుడు మీకు స్టూడెంట్స్ రావట్లేదు కాబట్టి మీకు కొంత టైం ఉంటుంది. సో మేనేజ్మెంట్ వాళ్ళు, వీళ్ళు ప్రిన్సిపల్స్ ఏదో ఒక పని ఏదేదో చెప్తూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళు చేసేది పెద్ద, మనము బర్డెన్గా తీసుకుంటే మనం 2 అవర్స్లో చేసేది ఆ డే మొత్తం చేస్తూ ఉంటాం. సో దాన్ని చాలా యాంగ్జైటీగా తీసుకుని ఆ 2 అవర్స్లో కంప్లీట్ చేసేసిన తర్వాత మనం ఇంకా మిగతా 4 to 5 అవర్స్ ఇంకా ఎక్స్ట్రాగా కాలేజీలో ఉంటాం కదా, ఆ టైము స్పెండ్ ఆన్ రీసెర్చ్. ఓకే, ఈవెన్ ఆర్గనైజేషన్లో కూడా అంతే. ఆర్గనైజేషన్లో ప్రొడక్టివ్ అంటే హై లెవెల్ ప్రొడక్షన్ అయితే జరగట్లేదు. సో విల్ గెట్ సమ్ టైమ్, సో అక్కడ చేయండి. ఇంకా ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, సో డోంట్ బి ప్యానిక్. మనకు చాలా యూనివర్సిటీస్ వస్తున్నాయి ఇప్పుడు, అమెరికా లాంటి యూనివర్సిటీస్, అమెరికా లాంటి కంట్రీస్ తీసుకున్నా, లండన్ లాంటి కంట్రీస్ తీసుకున్నా, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ తీసుకున్నా, సో అక్కడ చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. సో అలానే మన దగ్గర కూడా మన స్టేట్స్ తీసుకుంటే 13 యూనివర్సిటీస్ ఉన్నాయి, తెలంగాణ, ఆంధ్ర తీసుకుంటే అక్కడ 10+ యూనివర్సిటీస్ ఉన్నాయి, మహారాష్ట్ర తీసుకుంటే, ఇలా ఓవరాల్గా ఇండియా వైడ్గా చూసుకుంటే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు అటానమస్ కాలేజెస్ కూడా పెరుగుతున్నాయి, అంటే రీసెర్చ్ చేసిన వాళ్ళకి అపర్చునిటీస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో తమిళ వాళ్ళు వస్తున్నారు, ఇంకెవరు వస్తున్నారు, ఫేక్ వాళ్ళు వస్తున్నారు, ఎక్కడన్నా కొనుక్కొస్తున్నారు అని చెప్పేసి అవన్నీ పట్టించుకోకండి.
టాలెంట్ ఉన్నవాడు ఎప్పుడైనా రికగ్నైజ్ అవుతాడు, టాలెంట్ ఉన్నవాడు రైట్ ప్లేస్లోకి వెళ్తాడు. కాబట్టి సో మీరు ఏంటంటే హానెస్ట్గా రీసెర్చ్ చేయండి, ఆటోమేటిక్గా మీకు మంచి కాలేజీలో, మీకు కాలేజీలో అన్నా లేకుంటే మంచి ఆర్గనైజేషన్లో అన్నా మీకు అవకాశం వస్తుంది. లేదంటే మీరు సిస్టమేటిక్గా రీసెర్చ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు వచ్చినటువంటి ఆ రీసెర్చ్ స్కిల్స్తో మీరు ఇన్నోవేటివ్గా థింక్ చేసి ఒక బిజినెస్ చేస్తారా లేకుంటే ఇంకేదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేస్తారా అనేది మీ ఇష్టం. సో ఒక రీసెర్చర్కి అన్ని ఎబిలిటీస్ వస్తాయి, కాబట్టి ఈ టైంని చక్కగా వాడుకోండి. మనకి ఇది ఒక అవకాశంగా భావించండి. ఎలాగో అది వచ్చింది, మనం ఏం చేయలేము. కాబట్టి రోజు దాని గురించి వాట్సాప్లో వచ్చే వాటిని పైన మాట్లాడుకోవడము, లేదంటే న్యూ అంటే మన పక్క వాళ్ళు ఏదో ఏవో కామెడీస్ క్రియేట్ చేస్తుంటే వాటిని ఫ్యాంటసీగా మాట్లాడుతూ ఉండడము, లేదంటే ఇంకా లైక్ కొంతమంది టైం వేస్టర్స్ ఉంటారు, టైం వేస్టర్స్ని అవాయిడ్ చేయాలి కంపల్సరీ. ఇట్లా మనం అంటే రీసెర్చ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం, కాబట్టి ఈ టైంని ఎఫెక్టివ్గా వాడుకోండి అని చెప్తున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీలైనంత త్వరలోనే నేను చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ లేట్ అయితే మాత్రం సారీ, నాకు టైము దొరికినప్పుడు చేస్తూ ఉంటాను. ప్రత్యేకించి తీసుకొని చెయ్యొచ్చు, బట్ ఏంటంటే సో నేను కొన్ని పర్సనల్ వర్క్స్లో ఎంగేజ్ అయిపోయాను, దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే నేను కూడా విలేజ్కి వచ్చేసాను, విలేజ్లో ఇంటర్నెట్ ఫెసిలిటీ పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ కూడా నాకు ఎడిటింగ్కి ప్రాబ్లం అవుతుంది. సో దానివల్ల నేను కొన్ని విషయాలలో అంత ఫార్వర్డ్గా అంటే సింపుల్గా మనకు కూడా తెలుసు కదా, మన హైదరాబాద్లో ఉంటే ఒకలాగా ఉంటాము, విలేజ్కి వస్తే ఒకలాగా ఉంటాము, ఎన్విరాన్మెంట్ అయితే ఏంటి, అక్కడ అట్మాస్ఫియర్ అంటే ఏంటి, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో దానివల్ల కొంచెం ఫార్వర్డ్లో లేకపోయాను, బట్ అల్టిమేట్గా రీసెర్చర్స్ కంపల్సరిగా వాళ్ళకి కావాల్సింది ఏంటో ఐడెంటిఫై చేసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది, బట్ నెగ్లిజెన్సీ మాత్రం ఉండకుంటే బాగుంటుంది, దట్స్ ఆల్. సో కరోనా టైం అనేది మీరు ఒక అవకాశంగా వాడుకోండి, మీ రీసెర్చ్ని ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ.